ఇంతకు ముందు ఏం జరిగిందో నువ్వు స్పష్టంగా చెప్తేనే ఇప్పుడెందుకు ఇలా జరుగుతోందో నేను నీకు అర్థమయ్యేలా చెప్పగలను. తరచూ నీకు అద్దంలో లత కనిపిస్తోంది అంటున్నావు. ఇప్పుడు ఈ అద్దంలో ఎవరు కనిపిస్తున్నారో చెప్పు. మనల్నే చూస్తున్నాడు, అలాగా మనల్ని గీస్తున్నట్టున్నాడు. అలాంటిదే ఉండదు. రా వెళ్ళి చూద్దాం. అయ్యా వద్దు, ఊరుకో. నేనే బోల్ దియానా మీ ఆరయ్య యార్. అతను వెళ్ళిపోయాడు. రా లత వద్దు. రమ్మంటున్నానా? చరు ఏమైంది? చరు గాడ్, చరు
వెళ్దామా? ఎక్కడికి? వయలిన్ క్లాస్కి. ఏం అక్కర్లేదు, నేర్చుకున్నది చాలు. ఎంతో కష్టపడి చేరావు, ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళి వయలిన్ నేర్చుకుంటే పర్లేదు, ఇంకేదో చేస్తున్నావు కదా. దేని గురించి అంటున్నావు? నిల్ల అవ్వ గురించి అంటున్నావు. లత ఏంటి లత? ఎవరై నువ్వు? ఎవరు కావాలి? చారు ఉందా? ఎవరు లేరు. చారు వెళ్ళిపోతాడేమో. రాలత మనం వెళ్దాం. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. చారు నువ్వు రాకుండా నేను వెళ్ళలేను కదా లత, ప్లీజ్ లత రా, వెళ్దాం. తెలుసుగా, నోరు మూసుకో. దీన్ని కొంచెం చారుకి చేయండి. సరే ఇస్తానులే, ఇవ్వు. వెళ్తే వెళ్ళని, మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోయాడు. నువ్వు చెప్పింది విని అంతా నార్మల్ అయిందనుకుంటే ఇప్పుడు ఇంకా కన్ఫ్యూషన్ ఎక్కువైంది. నువ్వేదో తప్పు చేసి ఆ గిల్టీ ఫీలింగే నేను ఇలా బాధపెడుతోంది అనుకున్నాను. కానీ నువ్వు చెప్పింది వింటే నీ తప్పేమీ లేదనిపిస్తోంది. నువ్వు కోరుకున్నట్టు జీవించాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు ఎప్పుడైనా లతని భారంగా అనుకున్నావా? మరింకేంటి, నీ ఆలోచనలే లతకి మళ్ళీ ప్రాణం పోస్తున్నాయి. ఈసారి లత కనిపించినప్పుడు ఒక నిమిషం కళ్ళు మూసుకో. ఇప్పుడు కనిపించేది నా భ్రమ అని నీ మనసులో అనుకొని ధైర్యంగా కళ్ళు తెరిచి చూడు. ఖచ్చితంగా లత నీకు కనిపించదు. సారీ.